అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే డిస్కస్ చేసుకుంటామని. సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, నిన్నటి రోజున ఒక కీలక సమావేశం అయితే జరిగింది. సో ఏంటంటే, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ఇరుక్కుపోయినటువంటి వలస కూలీలు ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా వాళ్ళొక స్వస్థలానికి రావడానికి మనం ఒక ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతర రాష్ట్ర వాళ్ళు ఇరుక్కుపోయినటువంటి ఉంటే వాళ్ళకు కూడా ట్రావెలింగ్ పాస్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఆ ఒక ట్రావెలింగ్ పాస్ కావాలి అంటే ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో దీనికి సంబంధించిన అధికారిక పేపర్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం, అంటే పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో చూసినట్లయితే మీకు ఆన్లైన్లో పాజిబిలిటీ లేకపోతే, అంటే సిస్టమ్ ముందు లేకపోతే 19:02కి కాల్ చేసి గ్రీవెన్స్ అయితే రైస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గ్రీవెన్స్ రైస్ చేసేటప్పుడు మీరు ఏ మండలంలో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు ఇవ్వాలి. అదేవిధంగా మీరు రెడ్ జోనా గ్రీన్ జోనా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ఒక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఆ ఒక్క పర్మనెంట్ మైగ్రేషన్ పర్పస్ వెళ్తున్నారా, లేదా వర్క్ పర్పస్ మీద వెళ్తున్నారా, లేదా స్టూడెంటా, ఆఫీస్ వర్కా, లైక్ దట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ దాంట్లో మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 19:02 అయితే మీకు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు, కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే మీకు తెలియదు కదా. సో మీరు ఒకసారి నేను మీకు ఇక్కడ లైవ్ డెమో అయితే చూపిస్తాను. సో ఆ డెమోలో మీకు అర్థమవుతుంది. మీరు ఇక స్పందన .ap.gov.in వెబ్సైట్కి వెళ్ళిన సరే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు ఒక కాల్ రావటమో లేదంటే సంథింగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్రూ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. సో మీకు అర్హత ఉంటే మాత్రం మీకు ఆ ఒక పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది జారీ చేస్తారు ఏ విధమైన లైవ్ ప్రాసెస్. సో మీకు ఆ పాస్ వస్తే మీరు ట్రావెల్ చేయడానికి సరిపోతుంది. సో ఇప్పుడు పాస్ ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనే విషయం మీరు లైవ్ డెమో చూసేస్తారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను పేస్ట్ చేశాను చూడండి. సో ఈ యొక్క లింక్ మనం మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏముంది, ఇక్కడ మైగ్రెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి అవుట్ స్టేట్స్ వెళ్ళాల్సిన వాళ్ళు అదర్ స్టేట్స్కి, అంటే ఏపీ నుంచి అదర్ స్టేట్, ఆర్ఎల్స్ బయట ఉన్న వాళ్ళు మన ఏపీకి రావడానికి. సో మోస్ట్ ఆఫ్ ఏ అప్లికేషన్ అయినా ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ టు ఏపీ రావడానికి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో అప్లికేషన్ అయితే ఏం మారదు. సీక్రెట్ పర్సనల్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు రాద్దాం ఇక్కడ. ఓకే, సో క్యాండిడేట్ పేరు రాశాను, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ రాశాను, తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా చూసుకుంటే క్యాండిడేట్ ఏజ్ డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత మెయిల్ జెండర్ అనేది చూస్తున్నాను. సో ఏపీలో వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఇచ్చాను. సో మండలం ఘంటసాల మండలం, సారీ ఘంటసాల కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ అని ఇస్తున్నాను, విజయవాడ రూరల్. తర్వాత ల్యాండ్మార్క్ మురళీనగర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇస్తున్నాను ఆ డీటెయిల్స్. సో జోన్ వచ్చేసి జోన్ టైప్ రెడ్ జోనా ఆరెంజ్ జోనా అని చెప్పేసి ఇలా ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది వద్దు మండలం, ఓకే, ల్యాండ్మార్క్ మెయిన్ విలేజ్ లంకపల్లి అని చెప్పేసి ఇస్తున్నాను నేను. సో తర్వాత జోన్ వచ్చేసి గ్రీన్ జోన్ అని ఇద్దాం. సో మోస్ట్లీ నేను గ్రీన్ జోన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మనం ఎక్కడుంటున్నాం అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్. సో నేను తెలంగాణలో ఉంటున్నానని చెప్పేసి ఇచ్చాను. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి ఇస్తున్నాను. సో మండలం వచ్చేసి సంథింగ్ ఏదో ఒక రంగారెడ్డి అని ఇద్దాం లైక్ దట్. సో సికింద్రాబాద్ అని ఇద్దాం నేను. సో ఓకే, సికింద్రాబాద్ అని ఇచ్చాను. సార్ ల్యాండ్మార్క్ నియర్ ఏదో మార్కెట్ అని ఇచ్చాను. ఓకేనా? సో తర్వాత జోన్ టైప్ ఇది వచ్చేసేసి ఆరెంజ్ జోన్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. స్పెసిఫిక్గా అదే ఇవ్వాలా సార్ అంటే నో ప్రాబ్లం, అది మీరు ఉన్న జోన్ అని బట్టి ఉంటుంది. సో నేనైతే జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ చూడు, ట్రావెల్ టు పర్పస్, ఎందుకు ట్రావెల్ అంటే మైగ్రేటెడ్ టు వర్కర్, అంటే ఏదైనా వర్క్ పర్పస్ ఆ, లేదా టూరిస్టా, లేదంటే ఇంకేదైనా. సో మ్యాక్సిమం వలస కూలీలకి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు, అంటే వర్క్ నిమిత్తం అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఇక్కడికి తీసుకురావటానికి. ఓకేనా? సో ఆఫీస్ వర్క్ లైక్ దట్, అంటే నువ్వు ఎందుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ అడిగాడు. సో ఇక్కడ మనం మైగ్రేటెడ్ టు వర్క్. సో ఇక్కడ చూడనట్టయితే హెల్త్ కండిషన్ ఈజ్ గుడ్, ఎస్. సో హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ కౌంట్, ఎంతమంది, నేను ఒక్కడనే అని చెప్పేసి నేను పెడుతున్నాను. జస్ట్ ఇక్కడ ఐ విల్
హియర్ బై కన్ఫర్మ్డ్ అని చెప్పి డీటెయిల్స్ జస్ట్ నేను ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఓకే, సో సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే అడగటం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకేమన్నా మెంబర్ని యాడ్ చేయాలంటే ఆ ఒక్క క్యాండిడేట్ అయితేనే వద్దు. ఓకేనా, సో యాడ్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి ఒక మెసేజ్ అయితే రావటం జరుగుతుంది. సో ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో దానికి అప్లికేషన్కి ఒక టోకెన్ నెంబర్ అయితే ఉంటుంది, అప్లికేషన్ నెంబర్. సో ఆ నెంబర్ ద్వారా మనం ఆ మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావాలన్నా సరే, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసుకోవాలనుకుంటే సో ఇది ఉపయోగపడుతుంది. సో ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తున్నాను, సో చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా, ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.